సార్ నమస్తే అండి యా వెరీ గుడ్ ఈవినింగ్ సార్ యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు రిపోర్ట్ చేసినప్పుడు నేను చూస్తున్నాను యాక్చువల్లీ అంటే 99 టీవీ నుండి రిపోర్టర్గా పనిచేస్తున్నారు ఐ నో దట్ చూశాను ఇంతకు ముందే మీ లోగోని సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేసింటారు సార్ అంటే బయట సమాజంలో జరిగే రెండు విషయాలన్నీ ఇంటర్వ్యూ చేసింటారు కానీ ఆర్మీ లేక పిల్లల యొక్క కష్టాల గురించి మీకు ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూ కూడా చేసిన చూసినాను నేను అది సో మీకు ఏమనిపిస్తుంది సార్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్ యా ఇట్స్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఛాలెంజింగ్ జాబ్ యాక్చువల్లీ ఆర్మీ అంటేనే ఎందుకంటే ఏ జాబ్ అయినా ఏ సెక్టర్ అయినా ఏ రంగం అయినా అక్కడ కేవలం మనం ఎంత క్యాపిటల్ పెడతామో మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి సో ఓన్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఓన్లీ ఎర్నింగ్స్ బట్ యూఆర్ నాట్ ఓన్లీ ఎర్నింగ్స్ ఇక్కడ ఒక ఎర్నింగ్స్ గురించి ఆలోచించము ఇట్స్ ఎ సర్వీస్ సర్వీస్ అంటే అది కూడా డిఫరెంట్ సర్వీస్ అంటే ఒకరికి సంబంధించి ఒకరిని కాపాడాలా ఒకరికి చేయాలంటే అది సర్వీస్ కానీ ఒక దేశం అంటే ఇట్స్ ఎ మదర్ ఒక దేశాన్ని తల్లిలాగా చూస్తాం ఇలాంటి తల్లి లాంటి కొన్ని కోట్ల మంది ఇంటర్నల్గా మనం జీవిస్తాం ఎక్స్టర్నల్గా వాళ్ళ కష్టాలు అనుభవించే ఆర్మీ అన్ని శాఖల్లో అన్ని రంగాల ఆర్మీలో ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి ఏ ఆర్మీ అయినా ఏ సైనికుడైనా తను నిద్రపోకుండా దేశంలో ఉండే వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేసేవాడే సైనికుడు ఈ సైన్యానికి రావాలంటే సాక్రిఫైస్ ఉండాలా ఎందుకంటే సాక్రిఫైస్ ఇస్ ఎ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మనం ఏ క్షణం ప్రాణం పోతో తెలియదు ఏ క్షణం శత్రువుని ఎదుర్కోవాలో తెలియదు సో సాక్రిఫైస్ మన జీవితాన్ని మనం పణంగా పెట్టి ప్రజలను కాపాడాలా అనేది ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఇంటెన్షన్ ఇది అందరికీ రాదు మీ డిఫెన్స్ యూషియన్ డిఫెన్స్ అకాడమీ మీ కేవలం ఒక సర్వీస్ అంటే ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించవచ్చు అట్ట కాకుండా పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చి వాళ్ళని ఒక దేశ సేవకు పంపిస్తూ ఒక మంచి రంగంలోకి మీరు ఎంచుకున్న రంగం ఫస్ట్ ఐ విల్ అప్రిషియేట్ యూ అండ్ ఐ విల్ సే గుడ్ లక్ అండ్ ఐ విల్ విష్ యూ అట్ ద సేమ్ టైం మీ యూషియన్ డిఫెన్స్ అకాడమీ ఇంకా మరింత మంది విద్యార్థులను తీసుకురావాలా అలాగే మీలో ఉండే కాన్ఫిడెంట్ ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఒక 5 కిలోమీటర్స్ 4 మినిట్స్ ఇస్తే మా కుర్రోళ్ళు 3.5 మినిట్లను పూర్తి చేస్తారంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ యొక్క కాన్వెంట్ ఇక్కడే చెప్తుంది సో కుర్రోళ్ళందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు రేపు నైట్ జరగబోయే ట్రయల్స్లో మీరు రేపైనా సరే మీ కుర్రోళ్ళందరూ మ్యాక్సిమం 100కి 100% అందరూ సెలెక్ట్ అవ్వాలా మీరందరూ దేశ యువకులు మంచి పాజిటివ్ థింక్తో ఉండండి ఇటు నెగిటివ్ అనేది లేదు టెన్షన్ అనేది అసలే లేదు మీరంతా వయసు చూస్తే మేబీ 18 to 20 లోపే ఉంది సో కెరీర్ 2 రకాలుగా ఉంటుంది ఇది ఒకటే కెరీర్ అని కాదు ఆర్మీ అనేది కెరీర్ కాదు చదువుకున్నారు కాబట్టి మేబీ ఎనీ కేసు ఇన్ కేసు ఏదన్నా కొంచెం ఫెయిల్ అయినా డోంట్ థింక్ అబౌట్ బాదర్ అబౌట్ గురించి అసలు ఆలోచిద్దు చదువు ఉంది సరస్వతి ఉంది సో నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అట్టేం కాదు మీరు అందరూ సెలెక్ట్ అవుతారు ఎస్పెషల్లీ మీ పీడీ మీ ఫిజికల్ డైరెక్టర్ అయితేనేవి మీ ట్రైనర్ అయితేనేవి మీ యూషియన్ డిఫెన్స్ అకాడమీ అయితేనేవి